మనం ప్రాణాయామ ఇది చాలా ఎక్కువ ఈ ఈరోజు అసలు దీన్ని దీని కంటెంట్ ఈ స్పిరిచువల్ కంటెంట్ దీని ఫిజియోలాజికల్గా దీని బెనిఫిట్స్ దీని బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు పెట్టబడింది అనేది ఒకసారి చూద్దాం ఈరోజు ప్రాణాయామ అంటే శ్వాసిస్తే అసలు ప్రాణం అంటే ఏంటి అసలు శ్వాసించడం అంటే ఏంటి చూడండి మనం వద్దనుకున్నా శ్వాస లోపటి వెళ్తుంది బయటకు వస్తుంది ఇరవై నాలుగు గంటలు లైఫ్ ఉంది అంటే బ్రెత్ ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రీదింగ్ ఇన్ బ్రీదింగ్ అవుట్ కాన్షియస్గా మనం చేయకపోయినా సరే అది జరుగుతూ ఉంటుంది ఈ ఎగ్జిస్టెన్స్తో ఈ ప్రకృతితో దైవత్వంతో మన కనెక్షన్ అంతా కూడా ఈ శ్వాస ద్వారానే ఉపనిషత్స్ ప్రకారం అసలు ప్రాణమే దైవత్వం ప్రాణమే బ్రహ్మ అది చూడండి ఎంత బ్యూటిఫుల్ మనకి ఎప్పుడైతే దైవత్వం మనలో ఎక్కువ ఉంటుందో మనలో పీస్ ప్రశాంతత హెల్త్ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి అంటే ప్రాణశక్తి మనలో ఉంటే ప్రతి కణంకి ప్రాణశక్తి అందుతూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఈ శరీరం చూడండి ఎంత అసలు మనకి బయటికి కనిపించే ఆ టోటల్ బాడీ చాలా సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్క్రిరేటరీ సిస్టమ్ ఇలా రకరకాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే ఒక్కొక్క సిస్టంలో కొన్ని భాగాలు ఆర్గాన్స్ కలిసి ఉంటాయి కొన్ని మజిల్స్ కలిసి ఉంటాయి ఒక్కొక్క ఆర్గాన్లో కొన్ని టిష్యూస్ కలిసి ఉంటాయి కొన్ని మజిల్స్ కలిసి ఉంటాయి ఒక్కొక్క టిష్యూలో కొన్ని కణాలు కలిసి ఉంటాయి ఈ కణం ఏదైతే ఈ బేసిక్ మాలిక్యూల్ మన శరీరంలో ఉందో దానిలో ప్రాణశక్తి కంప్లీట్గా ఉంటే కానీ మన టిష్యూస్కి కానీ మజలకు కానీ ఆర్గానిక్ కానీ సిస్టమ్కి కానీ ప్రాణశక్తి రాదు ఈ ప్రాణశక్తి ఎప్పుడు పెరుగుతుందో చూడండి ఎప్పుడైతే మీ ఆలోచన పద్ధతి మీలో ఉన్న ఎనర్జీ మీలో ఉన్న న్యూట్రిషన్ మీలో ఉన్న ఆక్సిజన్ ఇవన్నీ కరెక్ట్గా అందితే ఆ బేసిక్ మాలిక్యూల్ కానీ ఆ కలాపకు కానీ ఎప్పుడైతే బాగా అందుతుందో కరెక్ట్గా అందుతుందో అప్పుడు ఫిజికల్గా హెల్త్ మెంటల్గా పీసు ఎమోషనల్గా హ్యాపీనెస్ స్పిరిచువల్గా ఎవాల్వింగ్ ఇవన్నీ కలిసి జరుగుతున్నాయి చూడండి చూడండి ఎవరైతే బాగా తక్కువ లైఫ్ ఉంటుందో అనారోగ్యంతో ఉంటారో రెస్ట్లెస్గా ఉంటారు టెన్షన్ ఉంటుందో వాళ్ళు శ్వాసించటం కూడా తప్పుగా శ్వాసిస్తారు మనిషి బ్రెత్ అనేది నిమిషానికి పదహారు నుంచి పద్దెనిమిది సార్లు ఒక నార్మల్ పర్సన్ బ్రీదింగ్ చేస్తే తక్కువ లైఫ్ ఉండేవాడు చాలా ఫాస్ట్గా బ్రీదింగ్ చేస్తుంటాడు ఇరవై ఐదు సార్లు కూడా వెళ్ళిపోతుంటుంది పూర్వం రోజుల్లో ఋషులు ఈ సీక్రెట్ ఈ సైన్స్ ఈ స్పిరిచువల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఏం చేశారో చూడండి బ్రెత్స్ నంబర్ ఆఫ్ బ్రెత్స్ తక్కువ చేశారు నిమిషానికి తక్కువ అయ్యేటట్టు చేస్తే ఎక్కువ లాంగ్ లైఫ్ పీస్ ఆరోగ్యం ఇవన్నీ కలిసి వాళ్ళకి ఉంటున్నాయి క్లారిటీ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఉంటుంది కంపాషన్ ఉంటుంది కరుణ ముదిత ప్రతి డివైన్ క్వాలిటీ కూడా ఈ శ్వాస మీద ఆధారపడుతుంది చూడండి చాలా సింపుల్ ఎంతోమంది ఈ రోజుల్లో స్ట్రెస్తో కానీ లేజీనెస్ పిల్లలు కూడా ఈ రోజుల్లో చూడండి లేవరు చాలా లేజీగా ఉంటారు పోని పడుకుంటారా అంటే పడుకోరు అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటారు నిద్ర కంప్లీట్గా రాదు పోనీ యాక్టివ్గా స్పోర్ట్స్లో అయినా గేమ్స్లో కానీ యాక్టివ్గా ఉంటారంటే అక్కడ కూడా ఉండరు ఎప్పుడు బ్యాక్ బెయిన్ ఎన్నోసార్లు చదువుతుంటారు అయినా ఎక్కట్లేదు ఇది అంతటికీ చాలా సింపుల్ సీక్రెట్ మీలో దైవత్వం అంటే దైవత్వం అంటే చాలామంది రకరకాలుగా అన్వయించుకుంటారు దైవత్వం పెరగటం అంటే డివైన్ క్వాలిటీస్ పెరగటం డివైన్ క్వాలిటీస్ పెరగాలి అంటే మీ ప్రాణం స్టేబుల్గా ఉండాలి ప్రాణం స్టేబుల్గా ఉండాలి అంటే శ్వాస గమన కరెక్ట్గా ఉండాలి స్మూత్గా డీప్గా ఫైన్గా ఉండేటప్పుడు బాగుంటుంది ఎవరికి చూడండి చిన్న చిన్న విషయాలకి కోపం ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మీలో శ్వాస ప్రాణశక్తి సంచరణ ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే వచ్చేస్తాయి పూర్వ రోజుల్లో వీటి సైన్స్ ఈ సైన్స్ చెప్పటం జరిగింది ఉపనయన సంస్కారంలో అప్పట్లో చెప్పేవాళ్ళు ప్రాణాయామ ఎలా చేయాలి అసలు ఈ కాన్షియస్నెస్ని ఎందుకు పెంచుకోవాలి మెకానికల్గా ఎందుకు ఉండకూడదు జాగ్రత్త అవస్థలో ఎలా ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తే ఏం జరుగుతుంది ఏదో సూర్యుడికి మీరు ఏదో చేస్తున్నట్టు కాదు మీలో ఆ లింఫ్ మూమెంట్ ప్రతి కణం చుట్టూ ఒక లింఫ్ ఫ్లూయిడ్ ఉంది ఆ లింఫ్ ఫ్లూయిడ్ ట్వంటీ లీటర్స్ లింఫ్ ఫ్లూయిడ్ ఉంది ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంది మనకి దీంట్లో కరెక్ట్గా మూమెంట్ ఉంటే మనలో ఈ ప్రాణశక్తి న్యూట్రిషను అన్నీ కరెక్ట్గా అందుతాయి కణం నుంచి బయటకు వచ్చే ఆ టాక్సిన్స్ కార్బన్ డైఆక్సైడు ఆ మాలినియం అంతా కూడా ఈ లింఫ్ మూమెంట్ కరెక్ట్గా ఉంటే బయటకు వచ్చేస్తుంది చూడండి ప్రాణాయామ వాళ్ళకి మెమరీ కాన్సన్ట్రేషన్ విల్ పవర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి బ్రెయిన్ ఇట్ ఈస్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్ బై వెయిట్ బ్రెయిన్ వెయిట్ పన్నెండు వందల గ్రాములు ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్ న్యూరాన్స్ ఉన్నాయి మన మన బ్రెయిన్లో ఒక్కొక్క న్యూరాన్ ఒక కంప్యూటర్ చిప్ లాంటిది ఈ కంప్యూటర్ చిప్లో ఎన్నో సెల్స్ ఆ న్యూరాన్ పాత్వేస్ డెడ్ పాత్వేస్ అయిపోతాయి చచ్చిపోతాయి ఇనాక్టివ్ అయిపోతాయి ఆ క్యాపలరీస్లో కరెక్ట్గా ప్రాణశక్తి కానీ న్యూట్రిషన్ కానీ ఈ బ్లడ్ కానీ వెళ్ళకపోతే కంపల్సరీ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ ప్రాణాయామాల్లో సీక్రెట్ చూడండి మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఎక్స్క్రిటరీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది చూడండి అంత ఎసిమ్యులేషన్ కంప్లీట్గా వెళ్తుంది ఎసిమ్యులేషన్ డైజెషన్ ఎక్స్క్రిషన్ మూడు ఫంక్షన్స్ కరెక్ట్గా ఉంటాయి ఈ ప్రాణశక్తి అంటే మనలో దైవత్వాన్ని పెంచుకునే ఒక మహత్తరమైన కార్యక్రమం ఈ ప్రాణాయామం ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి కరెక్ట్గా వెళుతుందో దెన్ ఆర్ గాడ్ ఇప్పుడు పూజల్లో మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు పురోహితుడు పూజారికి మొక్కు పట్టుకో ఉండే అంటాడు పాపం ఆయనకి తెలియదు ఏం చేయాలో మొక్కు పట్టుకున్నాడు మీరు మొక్కు కూడా ఇలా పట్టుకుంటారు దానివల్ల జరిగేది ఏం లేదు కొన్ని రోజుల్లో ఎందుకు పెట్టారు ఆ ముక్కు పట్టుకొని మనలో ఉన్న ఆ ముక్కు రంధ్రాలు వాడుకుంటూ మన ఎడా పింగళ నాడులు లెఫ్ట్ సైడ్ వెళ్ళే నాడిని ఎడనాడి అంటారు రైట్ సైడ్ వెళ్ళే నాడిని పింగళనాడి అంటారు ఈ ఎడా పింగళ నాడులు స్టిమ్యులేట్ అయ్యి మీలో సుషుమ్న నాడి ఏవేకనయ్యే దానికి సహకరించుతుంది కాబట్టి అప్పట్లో అలా చెప్పటం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాణాయామాలు చేయరు కేవలం పూజ మీరు అసలు యాక్చువల్గా దేవుడు అనేవాడు మీ లోపలే ఉన్నాడు మీ డెబ్భై రెండు వేల నాడులు మీ లోపలే ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఎడ పింగళ నాడులు బ్యాలెన్స్ అవుతాయో అప్పుడే నాడి ఏవేకన అవుతుంది శుషుమ్నాడి నాడి ఏవేకన అయితే కానీ మీ ఎనర్జీ మూలాధార చక్రం నుంచి బయలుదేరి సహస్రార చక్రకి రీచ్ కాదు ఎవరైతే ఈ ప్రాణాయామ చేస్తారో శివుడు చూడండి శివుడు గంగ సహస్రార చక్రం నుంచి బయటకు వచ్చే ఎనర్జీయే ఆ గంగ ఈ స్పిరిచువల్ మీనింగ్స్ తెలియక కొంతమంది దీన్ని సీక్రెట్ వైఫ్ అనుకుంటుంటారు ఈ పార్వతి గంగ ఇవన్నీ ఎనర్జీ ఇవన్నీ కూడా గాడ్స్ ఆర్ వెరీ వెరీ దే ఆర్ ఆల్ మిస్టిక్స్ మాస్టర్స్ గ్రేట్ మాస్టర్స్ దాని అర్థాలు తెలియక రకరకాల విధాలుగా ఎన్నో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది యాక్చువల్గా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ ప్రాణాయామ ద్వారా మీ కుండలిని వేకేం చేయవచ్చు మీ మూలాధార స్వాదిష్టాన మణిపురి అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఈ చక్రాలు అన్నీ కూడా మీ ఎనర్జీని పాస్ చేస్తూ హోల్ బాడీని యాక్టివేట్ చేయవచ్చు మీలో ఉన్న మలినాలన్నీ బయటికి పోతాయి అసలు మనలో ఉన్న పాపం అంటే ఏంటి ఈ నెగిటివిటీ ఈ టాక్సిన్స్ లోపల లింఫ్ మూమెంట్ కరెక్ట్గా లేకపోవడమే మనలో ఉన్న పాపాలు మనకి పాపాలకి ప్రేరేపించి చేసేది ఈ లోపల ఉన్న డిస్టర్బెన్సే మీరు లేజీగా ఉంటే అదే ప్రాబ్లం కోపం వస్తే అదే ప్రాబ్లం తమస్సు కానీ రజస్సు కానీ సాత్వికంగా లేకపోవటానికి ఏదో బయట నుంచి ఏది మీకు దేవుడు అనేది ఓన్లీ ఒక డివైన్ అనేది ఒక స్కోర్ కార్డ్ మెయింటెనెన్స్ దాన్ని ఆయనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా కారణం ఎలా ఉంటుందో కార్యం అలాగే ఉంటుంది దేవుడు ఇంటర్ఫేర్ చేసి మీరు చేసిందే మీ కర్మ కర్మ అంటే మీరు కానిది చేస్తున్నట్టు కాదు మీరు ఏ విధంగా అబ్యూజ్ చేస్తున్నారు శరీరాన్ని మీ మనసును మీ ఎమోషన్స్ని ఏ విధంగా మీరు అబ్యూజ్ చేస్తున్నారో ఏ విధంగా మీ టాక్సిన్స్ని లోపల బంధించుకుంటూ పోతున్నారో అదే కారణం కాబట్టి ఈ సైన్స్ అందుకనే ప్రాణాయామత్రయం కృత్వా సర్వపాపై ప్రముచ్యతే చూడండి మూడు ప్రాణాయామాలు చేస్తే సర్వపాపై ప్రముచ్యతే ఎంత సింపుల్గా చెప్పేశారు చూడండి గంగలో ములిగి అలహాబాద్కి వెళ్ళి త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమం ఇక్కడే జరగాలి గంగా యమున సరస్వతి ఈ సరస్వతే నాడి మూడో మూడో రివర్ ఇలాహాబాద్లో సా త్రివేణి సంఘం దగ్గర మూడో రివర్ ఎక్కడ ఉంది అంటే కింద నుంచి కలుస్తుంది అని చెప్తారు దేవుడు మనలోనే మనలోనే అంతా ఈ మాలిన్యాలను తీసేయాల్సింది మనలోనే ప్రాణ ప్రతిష్ట చేసుకోవాల్సింది మనలోనే ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటి దేవుణ్ణి మనలో నింపుకోవటమే ప్రాణప్రతిష్ఠ ఇంప్యూరిటీస్ని తీసేయటం ప్రాణశక్తిని లోపల నింపుకోవటమే ప్రతిష్ట దేవుణ్ణి చూడండి ఏదైనా టెంపుల్కి దేవుడు రావాలి అంటే ప్రాణప్రతిష్ఠ చేయాలి అని ప్రాణప్రతిష్ఠ నీలోనే నీ హృదయం నీ ఆత్మ ఎప్పుడైతే క్లీన్గా ఉంటాయో అప్పుడు నీలో వచ్చేసాడు ఎప్పటివరకు దేవుడు రాడు నీలో ఈ ప్రాణాయామాలు కంపల్సరీ నువ్వు చేయకంటా ఏదో కేవలం దేవుడికి ఎందుకు నీ నీ గిఫ్ట్లు దేవుడు ఏం చేసుకుంటాడు నువ్వు ఏదో కొబ్బరికాయ కొడితే ఏం చేసుకుంటాడు చెప్పండి కొబ్బరికాయే వాడిది కేవలం కొబ్బరికాయలు కొడితే దేవుడు ఇంప్రెస్ అయితే రోజు పచ్చడి చేసుకునేటప్పుడు ఎన్నో కొబ్బరికాయలు కొడతాడు దానివల్ల ఏమైనా అవుతుందా లేకపోతే కొబ్బరికాయ కొడితే ఒక లక్ష రూపాయలని మీకు దేవుడు ఇచ్చేస్తాడు అంటే కొబ్బరి కొట్టివాడు నీకెందుకు అమ్ముతాడు వాడే కొట్టుకుంటూ పోతాడు కదా లేకపోతే కొబ్బరి తోటవాడు కొబ్బరి కొట్టివాడికి ఎందుకు ఇస్తాడు చెప్పండి సీక్రెట్ కొబ్బరిలో లేదు సీక్రెట్ నీలో ఉంది ఈ అహంకారాన్ని కడగాలి అన్నా అన్నీ కూడా నీలోనే కేవలం అప్పుడేంటి ఒక సింబాలిక్గా పెట్టారు కొబ్బరి అంటే అహంకారం నువ్వు నీకు సింబల్ నీకు దానికి ముడుకలు నీకు ముడుకలు దానికి జుత్తు నీ జుత్తు దాని ఫ్లష్ నీ ఫ్లష్ దానికి రాసే కుంకుమ నీ బ్లడ్ దానికి రాసే పసు పసుపు నీ పస్సు దీన్ని సమర్పిస్తున్నాను అని సింబాలిక్గా చెప్పారు కానీ మొత్తం క్లీన్ చేసుకునేది అంతా కూడా దేవుణ్ణి నువ్వు ఏమి చేయక్కర్లేదు దేవుణ్ణి నువ్వు ప్యూర్ చేసుకో నువ్వు కరెక్ట్గా వెళ్తావు ఇంప్యూర్ చేసుకో నువ్వు ఏమి పూజలు చేసినా కరెక్ట్గా ఉండలేవు సింపుల్ వెరీ వెరీ సింపుల్ ప్రాణాయామాల్లో ఎక్కువ మనం శ్లోకాలకి వాటికి చెప్పటం చాలా ఈజీ దాన్ని అన్వయించుకోండి శ్లోకాల గురించి ఏం చేయొద్దు ఇక్కడ ప్రాణం బాగా నింపుకోండి మూడు రకాల ప్రాణాయామాలు ఉన్నాయి సింపుల్గా మూడు రకాల ప్రాణాయామాలు ఒకటి ఏంటంటే యాక్టివేటింగ్ ప్రాణాయామ స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ ఈ ప్రాణాయామాల్లో ఏంటంటే ఈ ప్రాణశక్తి లోపల మనకి యాక్టివేట్ అవుతుంది మొత్తం మన సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది అలాంటివి కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే స్వన ప్రాణాయామ భస్త్రిక ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ ఇవి మనల్ని యాక్టివేట్ చేస్తాయి మన సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి రెండో రకం ప్రాణాయామాలు బ్యాలన్సింగ్ ప్రాణాయామం ఈ బ్యాలెన్సింగ్ ఏం చేస్తుంది మనలో ఉన్న నాడులు ఈ ఎడ పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేసే ప్రాణాయామం ఏంటంటే అనులోమ విలోమ ఈ అనులోమ విలోమ వాళ్ళని ఏం చేస్తాం మనలో ఉన్న సిస్టమంతా బ్యాలెన్స్ అవుతుంది ఈడా పింగళ బ్యాలెన్స్ అవుతుంది మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతాయి మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బ్యాలెన్స్ అవుతున్నాయి బాడీ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది మనలో ఉన్న లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ రైట్ సైడ్ ఆర్గాన్స్ బ్యాలెన్స్ అవుతాయి థర్డ్ టైప్ ఆఫ్ ప్రాణాయామాలు రిలాక్సింగ్ ఆర్ ప్రశాంతతను పెంచే ప్రాణాయామాలు ఈ ప్రశాంతతను పెంచే ప్రాణాయామాలు నాడీ శోధన మెంటల్ నాడీశోధన భ్రామరి ప్రణవ మీకు ఎప్పుడు ఏది జరగాలంటే ఆ క్వాలిటీని చేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కువ యాక్టివేట్ చేయాలి స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి బ్యాలెన్సింగ్ ప్రాణాయామ రిలాక్స్ అయ్యి ప్రశాంతతను పెంచుకోవాలి ప్రశాంతతను పెంచే ప్రాణాయామాలు రిలాక్సింగ్ ప్రాణాయామాలు నాడి శోధన మెంటల్ నాడి శోధన భ్రామరి ప్రణవ ఓం మీరు చూడండి చిన్న పిల్లవాడు నాచురల్గా ప్రాణాయామాలో ఉంటాడు అందుకే చిన్నపిల్లవాడికి చూడండి ఎంత దేవుడితో సమానం అని చెప్తాం ఎందుకు సమానం దేవుడితో వాడు ప్రాణశక్తి వాడు ఎలా పీల్చుకుంటాడు గాలి పీల్చుకుంటాడు చూడండి గాలి పొట్ట ద్వారా గాలి పీల్చుకుంటున్నాడు పొట్ట ముందుకు వెళ్తుంది పొట్ట రైజ్ అవుతుంది పొట్ట కిందకి వస్తుంది అబ్డానిమల్ బ్రీదింగ్ లంగ్లో ఉన్న బేస్ పార్ట్లో ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అందుకనే చూడండి ఎప్పుడు పిల్లవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఈజ్ గాడ్ మరి ఎవరిచ్చారుది పిల్లవాడు చూడండి అన్ని ముద్రలు పిల్లవాడికి అన్ని ముద్రలు అన్ని ముద్రలు చేసేస్తుంటాడు ఎవరు చెప్పారు దేవుడు దేవుడు ఇలా ఇలా పుడతాడు ఆది ముద్రతో పుడతాడు ఈ ముద్రలు ప్రాణశక్తులు ప్రాణాయామాలు తల్లి గర్భంలో ఉండేటప్పుడు కూడా ప్రతి విషయం కూడా కరెక్ట్గా జరిగిపోతూ ఉంది కానీ ఇప్పుడు ఏమైంది కాబట్టి ఈ ప్రాణాయామాల్ని కరెక్ట్గా మనం చేసుకుంటే దాని ఇంపార్టెన్స్ని చాలా హాయిగా వాడుకోవచ్చు ఈ ప్రాణాయామాన్ని మనం సాధ్యమైనంత వరకు ఎలా చేయాలి దీని తలుగా ఇంపార్టెన్స్ అన్నీ నేర్చుకున్నాం కదా ఇక ఫ్యూచర్లో ఈ ప్రాణాయామాలను వాడుకుంటూ మీలో దైవత్వాన్ని పెంచుకోండి ప్రాణశక్తిని పెంచుకోండి ప్రేమ పెంచుకోండి కరుణ ముదిత అన్నిటిని పెంచుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ